హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు కనుక ఎస్బీఐలో అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నారు, మీకైతే ఫ్రీ అకౌంట్ అయితే ఏముంది ఎస్బీఐ అయితే, మీరైతే మీరు ఇంట్లో నుంచే 2 స్టెప్స్లో 5 మినిట్స్లో మీరైతే ఫ్రీగా అకౌంట్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా వాటి గురించి ఫుల్ డీటెయిల్ చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తాను. అంతకన్నా ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఉంది, ఈ వీడియో కానీ ఇంకా ఏమైనా లైక్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అయితే సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఇలాంటి జెన్యున్ ఫ్రెష్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. అప్పుడు మాత్రం ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ మీరు చూడవచ్చు. ఈరోజు వీడియో కనుక మనం చూసుకుంటే, మీరు కనుక ఎస్బీఐలో అకౌంట్ తీసుకోవాలనుకుంటే మీకైతే ఇప్పుడు ఫ్రీగా అయితే అకౌంట్ అయితే ఇవ్వనుంది. అయితే మళ్ళీ లాక్డౌన్ అనంతరం అయితే కొన్ని సడలింపుల వలన మీకైతే మళ్ళీ ఎస్బీఐ ఇన్స్టెంట్ సేవింగ్ బ్యాంకింగ్ అకౌంట్ అనే యాప్ అయితే మీకైతే రన్నింగ్లోకి వచ్చింది. ఈ యొక్క యాప్ ద్వారా మీరైతే ఎస్బీఐ అకౌంట్ అయితే ఫ్రీగా అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా మన సెకండ్ టైప్ చూసినట్టయితే మీరైతే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా అయితే మీరైతే అకౌంట్ అయితే తీసుకోవచ్చు. మీరు కనుక ఈ యొక్క 2 యాప్ల ద్వారా అయితే మీరైతే ఫ్రీగా అయితే అకౌంట్ అయితే తీసుకోవచ్చు. అయితే మీ యొక్క ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరైతే ఫస్ట్గా ఓపెన్ చేసినట్టయితే ముఖ్యంగా మనం ఏం లేదు ఫ్రెండ్స్, 2 స్టెప్స్లో అయితే మీరు తీసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇన్స్టాంట్ సేవింగ్ అకౌంట్ తీసుకోవాలనుకుంటే మీరేం లేదు, డౌన్లోడ్ చేసిన వెంటనే మీకైతే ఫస్ట్ యాప్ను ఓపెన్ చేసి మీకైతే పైన ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ అనేది కనపడుతుంది. మీరు దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ దేనితో లింక్ అయి ఉందో, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీకైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ కనుక ఆడ ఎంటర్ చేసినట్టయితే మీకైతే ఒక 5 మినిట్స్లో అయితే మీకైతే ఫ్రీ అకౌంట్ అయితే ఎస్బీఐ తీస్తుంది. ఇది ఈ విధంగా అయితే మీరైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు కనుక యోనో యాప్లో అయితే అకౌంట్ కనుక ఓపెన్ చేయాలనుకుంటే యోనో యాప్లో మీకు కనుక అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే మీకైతే ఫ్రీగా అయితే డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరైతే వెంటనే మీరైతే ఆన్లైన్ బ్యాంకింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా యోనో యాప్లో ఏ విధంగా తీసుకోవాలనుకుంటే మీరు కనుక యోనో యాప్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన వెంటనే మీరైతే మీ యొక్క పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ అయితే కంపల్సరీ. మీరు కనుక యోనో యాప్లో అయితే మీరు కనుక సేవింగ్ అకౌంట్ తీసుకోవాలనుకుంటే మీకైతే ఫస్ట్ పాన్ నెంబరు కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ తర్వాత మొబైల్ నెంబర్ చేసి గెట్ ఓటీపీని ఒకరినట్లయితే మీకైతే మీ యొక్క ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉంటుందో దానికైతే ఓటీపీ అయితే వస్తుంది. మీరు కనుక దాంట్లో ఎంటర్ చేసినట్లయితే మీకైతే వెంటనే అయితే మరొక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మీరు కనుక మీ యొక్క నేమ్, ఫుల్ నేమ్, మీ యొక్క ఎవరైతే నామినీగా ఉంటున్నారో వాళ్ళ నేమ్, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, వాళ్ళ యొక్క పాన్ కార్డ్ నెంబర్, మీరు ఈ యొక్క ఫుల్ ఫామ్ని మీ యొక్క మొబైల్లో ఫిల్ చేసినట్లయితే మీకైతే వితిన్ 5 మినిట్స్లో ఈ యొక్క యోనో యాప్లో కూడా మీకైతే అకౌంట్ అయితే వస్తుంది. కానీ మీ యొక్క ఏటీఎం కార్డు అయితే ఒక 2 వీక్స్లో అయితే మీకైతే వాళ్ళు సెండ్ చేస్తారు. మీ యొక్క హోమ్ డెలివరీ అయితే వస్తుంది. మీరైతే దీని ద్వారా అయితే మీకైతే వెంటనే అయితే మీరైతే ఆన్లైన్ సర్వీసులు అయితే అంటే నెట్ బ్యాంకింగ్ అయితే చేసుకోవచ్చు యోనో యాప్ ద్వారా తీసుకోవడం వల్ల. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, మీరైతే ఫ్రీగా అయితే అకౌంట్ అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళ గురించి తెలుసుకుంటారు. ఈ వీడియో గురించి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.